పెనమలూర్ నియోజకవర్గం మద్దూరు గ్రామంలో గత 4 రోజుల నుండి అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందని పెనమలూరు మాజీ శాసన సభ్యుడు బోడి ప్రసాద్ ఆరోపించారు. నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఒక యువకుడు పెనమలూరు పోలీసును ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతిపై జిల్లా కలెక్టర్కి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తాడిపత్రికి చెందిన లక్ష్మీ రంగయ్యను ట్రైనింగ్ డిఎస్సి హేమంత్ కుమార్ ఘనంగా సన్మానించారు. పలు కూడళ్లలో ట్రాఫిక్ కొరకు బారిగేట్లతో పాటు పోలీస్ స్టేషన్లో మరమ్మతులు చేయించి అభివృద్ధికి కృషి చేశారని డిఎస్పీ తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్పర్సన్ పొరాళ్ళు శిల్ప పట్టణంలో పార్కుల అభివృద్ధికి చొరవ చూపాలని పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పలరం గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో రాష్ట్రంలో చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని తెలియజేశారు. వి కోట మండలం ముదరందొడ్డి పంచాయతీ సుద్దల కుప్పానికి చెందిన పలువురు వైసీపీని విడి టీడీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పసుపు కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గందరగోళం నెలకొంది. వి కోట మండలంలోని శివుని కుప్పం ఉప మార్కెట్ యార్డు రూముల వేలంపాటను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా ఒక్కసారి ఇస్తే పాకాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని పులివర్తి నాని తెలిపారు. పాకాల మండలం ఊట్లవారిపల్లిలో జరిగిన జై హో బీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. సత్యవేడు పట్టణంలో చింతా మోహన్ ఆధ్వర్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నూతన కలెక్టర్ లక్ష్మీసాయి ఏ నిబంధనల మేరకు టీటీడీ చైర్మన్ భూమన ఇంటికి వెళ్లి కలిశారని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుపతిలో ప్రశ్నించారు. వీరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ మార్పు కథనాలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. రాజంపేట పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆకే పార్టీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి, ఆకే పార్టీ అనిల్ కుమార్ రెడ్డి వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. జాతీయ భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా పులివెందుల్లో ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని కోట్ల సుజాతమ్మ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని జగన్ మోసం చేశాడంటూ టీడీపీ నాయకులు చేపలు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కలెక్టరేట్ ఎదుట చేపలు రొయ్యలు పీతలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా పరిధిలోని దెందులూరులో జరగనున్న సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభకు రాజోల్ నియోజకవర్గం నుండి వైసీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. టీడీపీ సీనియర్ నేత నాయకులు యనమల కృష్ణుడు ఏలేశ్వరం మండలం నింగంపర్తి గ్రామంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే దోచుకున్నాడు కాబట్టే ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందని కృష్ణుడు ఆరోపించారు. రాబో ఎన్నికల్లో గెలుపొందేది తెలుగుదేశం పార్టీనినని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్ అన్నారు. కొమరాడ మండల కేంద్రంలో జై హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నేడు ఏలూరులో జరగనున్న సిద్ధం కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవెల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. సిబ్బంది బాధ్యతగా పని చేయాలని కోరారు. ఏలూరు పట్టణంలో జరిగే సిద్ధం మహాసభను విజయవంతం చేయాలని చల్లపల్లి జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి కోరారు. సిద్ధం కార్యక్రమానికి చల్లపల్లి మండలం నుండి భారీగా తరలి వెళ్లాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతిని రాష్ట్ర రాజధానిగా చేస్తామని మాజీ కేంద్ర మంత్రి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సభ్యుల వాగ్వాదంతో వాడి వేడిగా జరిగింది. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తుళ్ళూరు పోలీసులు రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో లింగాయపాలెం గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న ఆరుగురు జూదరులను తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ఏపీ ప్రత్యేక హోదా నినాదాలు చేశారు.